बाजी गुच्ची लगानी रोजा फूले फूयाली काजा बाजा बाका मोगाली बाजा बाका मोगाली हेलो एक्सक्यूज मी सर जस्ट अ मिनट हेलो हाँ एंटी बुज्जी गाड़ी पंपिस्ट डाक तक रिपीस कर लो व्हाट अ सेंस ऑफ ह्यूमर सर हाँ शेयर हेलो नेने मार्ट लड़ते हैं हाँ బుజ్జిక్ కావాల్సింది కారు డాక్టర్లు కాదు నాన్న కావాలని ఏడుస్తున్నాడు ఆ మాత్రం సముదాయించలేవు నాకు సముదాయించడం చేతకాకి మీకు ఫోన్ చేశాను దట్స్ ఆల్ రైట్ త్వరగా వస్తాలే మిస్ మోనిక ఇవాళ కలెక్షన్ 15 లక్షలు కదూ ఎస్ సార్ ఈ క్యాష్ బ్యాంక్ చేద్దాం చెక్స్ కూడా రేపు పొద్దున్నే సంతకం పెడతాను ఇవాళ కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళాలి ఓకే సార్ వాసు హలో రాజు ఈ సాయంకాలం మూనేవన్ హోటల్లో కన్స్ట్రక్షన్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది మనం వెళ్ళాలి లెట్స్ గో రాజు ఇవాళకి వదిలేరా తొందరగా ఇంటికి వస్తానని చెప్పాను ఆడ తిరిగి చెడింది మగాడు తిరక్క చెడ్డాడు అంటారు ఇంత పెద్ద కంపెనీకి వర్కింగ్ పార్ట్నర్ వి యూస్ బి ఎక్స్పోజ్ టు సొసైటీ నలుగురు పెద్దవాళ్ళను కలుసుకోవాలి కావాలి సమర్థుడైన భర్త తన భార్య పిల్లలతో తక్కువ కాలం గడుపుతాడు వాళ్ళ సుఖం కోసం భవిష్యత్తు కోసం ఎక్కువ గంటలు పనిచేస్తాడు సచ్ ఎ మ్యాన్ ఇస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ థాంక్యూగా అంతేకాదు వాసు రాజు నీ ఉపన్యాసాలు ఆపరా వెళదాం పద నైస్ అమ్మా నాన్న ఇంకా రాలేదా వచ్చేస్తారు బాబు ఏదో ముఖ్యమైన పని ఉండి ఆలస్యం ఉంటుంది నీకు జ్వరం కూడా తగ్గిపోయింది కూడా చల్లబడింది అమ్మా నాన్న వచ్చేదాకా కూర్చొని కబుర్లు చెప్పుకుందామమ్మా అవునమ్మా ఈ మధ్య నాన్నగారు మాతో ఆడటం లేదు కబుర్లు చెప్పడం లేదు పడిపోతా ఇదే నా త్వరగా రావడం ఏమిటిది నేను పడాలనా అన్ని ఎదురు ప్రశ్నలు వేస్తుంది ఓసారి ఎత్తుకోవు డాడీ మంచి కథ చెప్తే గానీ పడుకోండి డాడీ వేళ పాడ లేకుండా కథలు ఎత్తుకోవాలండి పోయి పడుకోండి పెద్దవాళ్ళకే వేళా పాల నేను మీకు మంచి కథ చెప్తానుగా అనగనగా ఒక రాజు ఆ ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు ఏడు చేపలు పట్టుకొచ్చారు ఆ కథనమ్మా కాదు బాబు ఈ రాజుకి ఏడుగురు కొడుకులు కాదు రాకుమారుడన్నా రాకుమారి అన్నా రాజుగారికి ఎంతో ఇష్టం రాకుమారికి రాకుమారుడికి కూడా వాళ్ళ నాన్నగారంటే అమ్మా ఉంది మహారాణి అన్నా
రాజుగారికి ఎంతో ఇష్టం అలా తన భార్య పిల్లలతో తన రాజ్య ప్రజలతో ఉన్నాడు ఆ మహారాజు ఒకనాడు పొరుగుదేశం మహారాజుతో కలిసాడు ఆ రాజు కలయికతో ఎంతో హాయిగా కొత్త కొత్త కోరికలు కలిగాయి ఏంటవి తన రాజ్యాన్ని ఇంకా పెంచుకోవాలని చాలా ధనం సంపాదించాలని తన చక్రవర్తి అందుకే ఆ వరం పొందడానికి బంగారు కొండ మీద ఉండే కాంచన స్వామి వద్దకు బయలుదేరాడు ఆ రాజు మా డాడీ దొరా కాంచన స్వాముల వారు ఉండేది ఎక్కడో చెప్పండి కొండ దేవత నాగ దేవత కుర్ర కాంచన స్వాముల వారు మీరేనా కాదు మరి కనిపించరే కాంచన స్వాముల వారి దర్శనం కోసం వచ్చాను దర్శనం ఇయండి స్వామి అని దొరకాడు కాంచన స్వాముల వారి దర్శనార్థమే వచ్చాను కాంచన స్వాముల వారి దర్శనార్థమే వచ్చాను కాంచన స్వాముల వారి దర్శనార్థమే వచ్చాను దర్శనం లోభిష్ట సిద్ధిరస్తువుని దీవించండి స్వామి నా కోరిక తీరుతుంది నీ కోరిక ఏమిటో వినవించుకో వాసు నేను ధనకనక వస్తువాహనాల్ని సాధించాలి సుఖ సంతోషాలతో హాయిగా ఉన్న నీకు ఈ ధనకాంక్ష అధికార వాంఛ ఎందుకు కలిగిందో అర్థం కావడం లేదు నాకు లేదు స్వామి అధికారంతో పొందలేనిది లేదు అదే నీ కోరికైతే అక్కడ ఉన్న రాతి గుండె నీ హృదయం మీద పెట్టుకో బాకో ఫల అనుకో నీ గుండె స్థానంలో స్థిరపడుతుంది ధన్యుణ్ణి స్వామి నీ రాతి గుండెతో ధనాన్ని సంపాదిస్తావు అధికారాన్ని సాధి విలువైన దాన్ని పోగొట్టుకుంటావు ప్రేమించే శక్తినే కోల్పోతావు
సరిగ్గా ఇలాకే తెచ్చినారు
అంబకు కోడి గొర్రె నైవేద్యంతో ముఖం మొత్తేసినది. అంబ దంతశ్రీ గొప్పది, పుంజు పిడిపాకల్లే ఉన్నాడు. గొర్రెని కోడిని అంబ నైవేద్యానికి ముత్తాపు చేసినట్టే పసుపు రాసి బొట్టెట్టి యాబరెట్టు మెడకు దండ కట్టండి రా. అంబకు తగిన నైవేద్యమో కాదు, ఏడు నుంచి వచ్చినాడో తెలుసుకుని ముత్తాఫ్ చేయటం మంచిది కదా. కాంచన స్వామి దర్శనం కోసం వచ్చాను. ఆ స్వామితో నీకేం పని? పిచ్చి ప్రశ్న. కాంచన స్వామితో ఎవరికైనా ఏం తప్ప? నన్ను పిచ్చోడన్నవు గాని నువ్వు పెద్ద పిచ్చోడివి, మా పెద్ద పిచ్చోడివి. బంగారు నువ్వు బాధల్లో ఉంటే నీ కన్ని బంగారం ఉంటే ఇవన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఈ ప్రపంచమే మనకు పాదాక్రాంతం అవుతుంది. సమాజంలో బంగారానికి ఉన్న విలువ మనిషికి లేదు, మరి దేనికి లేదు. అందుకని మనిషికి ఉండే సహజమైన హృదయంతో ఎక్కువ డబ్బుని బంగారాన్ని సంపాదించిన స్వామి దగ్గరికి వెళ్లి ఆయనకు నా హృదయాన్నిచ్చి రాతి గుండెను పెట్టుకొచ్చాను. ఇప్పుడు ఈ రాతి గుండెతో నేను కావలసినంత బంగారాన్ని సంపాదించి ఓరి 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 ఇంత చెడిపోయినోడు అంబ నైవేద్యానికి పరికిరాడు. ఈ రాతి గుండోణ్ణి అంబ ముట్టదు. ఈ అడవి రాజును చూస్తే భయమేస్తుంది కదమ్మా. రాతి గుండె పెట్టుకో. రాకుమారికి రాకుమారికి రాణికి కూడా రాజును చూస్తే భయమేస్తుంది కదమ్మా. రాతిగుండి పెట్టుకున్న వాళ్ళని చూస్తే ఎవరికైనా. తర్వాత ఏమవుతుందమ్మా? రేపు చెప్తానుగా, పడుకో. నాన్నతో పక్క పక్కన